లక్ష్మీ శ్రీనివాస చికెన్ సెంటర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస చికెన్ సెంటర్ ఆర్టీసీ డిపో ఎదురు అద్దంకి రోడ్ దర్శి వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు హలాల్ చేసిన నాటుకోడి బాయిలర్ చికెన్ అమ్మబడును మరియు కోళ్లు హోల్సేల్ అండ్ రిటైల్ గా లభించడం మా ప్రత్యేకత శ్రీ లక్ష్మీ శ్రీనివాస చికెన్ సెంటర్ లక్ష్మీ శ్రీనివాస చికెన్ సెంటర్ ఆర్టీసీ డిపో ఎదురు అద్దంకి రోడ్ దర్శి ప్రొప్రైటర్ జిన్నే సుబ్బారావు సెల్ నంబర్ 9885373013 D7 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మిశ్వేత. ఈ రోజు అనగా 21/2022 దర్శిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ మరియు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, రాష్ట తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్లమెంట్ ఉపాధ్యకులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పార్లమెంట్ కార్యదర్శి సంగా తిరుపతిరావు, కౌన్సిలర్ తిరుపతయ్య, మాజీ మండల పార్టీ అధ్యకుడు గొర్రా సుబ్బారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు గాలయ్య, దత్తాత్రేయ, ఫరీదు, శ్రీను, నాగేశ్వరరావు, నారాయణ, అనిల్, దినకర్, సుబ్బాని, చంద్ర, యోగయ్య, అంజీ, రంగారావు, రమణయ్య, పేతూరు, వెంకటస్వామి, రాజకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్. నిరంతరం ప్రతిక్షణం ధన్యవాదాలు. అనతి కాలంలోనే చాలా చిన్న వయసులోనే దామచల జనార్దన్ గారు, వాళ్ళ తాత దామచల జనార్దన్ గారి ఆంజనేయ గారి వారసత్వం అని పుడిపించుకుని అతను ఆ రోజు నుంచి రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చిన్న వయసులోనే 3 సార్లు హ్యాట్రిక్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆయన 3 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా అతను అనుకోని పరిస్థితుల్లో ఒక బై ఎలక్షన్లో అతను పోటీ చేయాల్సి వస్తే, గెలవలేని పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే ఒంగోలులో బాలేని శ్రీనివాసరెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత దామచల జనార్దన్ గారు మళ్లీ తర్వాత పోటీ చేయడం, ఆయన మంచితనాన్ని ఎందుకు ఓడించామా ఆ పరిస్థితుల్లో అని మళ్లీ ప్రజలందరూ, ఒంగోలు ప్రజలందరూ కూడా జనార్దన్ గారు అయితే మంచి యువకుడు, అనంతకాలం మనకి వర్క్ చేస్తాడు, మనందరం పిలిస్తే పలుకుతాడు అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ అభిమానంతో మళ్ళీ 2 ఎమ్మెల్యేగా ఓడిపోయిన చోటే మళ్ళీ గెలిపించడం జరిగింది. తర్వాత మొన్న పరిస్థితి మీకు తెలుసు, జగన్ గారు ఏదో ఒకసారి నాకు ఇవ్వండి నేను ఏదో చేసి చూపిస్తాను అనే పరిస్థితిలో రాష్ట్రం ఎంత ఎలా ఓడిపోయిందో ఒంగోలు కూడా ఓడిపోవడం జరిగింది. ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడిగా ఆయన నియమించడం మనందరం కూడా ఒక నాయకుడిగా జిల్లా స్థాయిలో జనార్దన్ గారు నాయకత్వంలో నిన్న మన దర్శిలో కూడా పార్టీని మొదటి నుంచి కూడా దామచల జనార్దన్ గారు, దామచల ఆంజనేయులు గారు ఎలా జిల్లాలో పార్టీ నమ్ముకునే ఈరోజు పార్టీ మారకుండా ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మొన్న దామచల జనార్దన్ గారి నాయకత్వంలో మన దర్శిలో ఒక కేడర్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి నారపశెట్టి పాపారావు గారి ఇంట్లో ఒక క్యాండిడేట్ని పెట్టాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అని చెప్పి పార్టీ ఆదేశానుసారం వాళ్ళంతా కమిటీ ఏర్పడి నారపశెట్టి పిచ్చయ్య గారి పేరు ప్రతిపాదించి పిచ్చయ్య గారు గెలిచేదానికి వాళ్ళందరి సహకారం, మన నియోజకవర్గ ప్రజల సహకారం, అందరి నాయకులు కార్యకర్తల. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.